ா புரி ஜவிந்த கிருஷ்ணா जय जय कृष्णा கிருஷ்ணா முகுந்தா புதாரி ஸ்ரீ கிருஷ்ணம் मम ஸ்ரீ கோதாரங்கநாதாபியம் நமாம் ஏத்த கலங்கள் எதிர்பொங்கு மீதளிப்ப மாத்தாதை பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிபுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகெனில் தோத்தமாய் நின்ற சுடரே துயிலலாய் மாத்தார் உனக்கு வழித்துலைந்து உன் வாசற்கண் ஆத்தாது வந்து உன் அடிப்பணியுமா போலே பொத்தியாம் வந்தோம் புகழந்து பாவை முந்துக நந்துனி குமாருடா மேல்கொனு இது அது எட்டுவண்டி நந்துடு அண்டே ఏత్త కలంగల్ ఎదిర్పొంగి మేదళిప్ప మాత్తాది పాల్చొరియుం వళ్ళల్ పెరు పశుకల్ ఆత్తపడైత్తాన్ మగనే ఇక్కడ మగనే అంటే కుమారుడా అర్థం నందగోపుని కుమారుడు కృష్ణ పరమాత్మ ఎటువంటి నందగోపుడు అంటే చక్కటి పశువులు కలిగినటువంటి నందగోపుడు నందగోపుడు గొప్పతనం అంతా కూడా ఆయన గోపాలకుడు గనక చక్కటి గోసంపద కలిగినటువంటి వాడు అది ఆయన యొక్క గొప్పతనం ఎటువంటి గోవులు ఆ గోవులన్నీ కూడా పెరుం పశుక చాలా పెద్ద పెద్ద పశువులంట అంటే అన్ని విధాల సమృద్ధి కలిగిన బలమైన పశువులు ఎలాంటి పశువులు అంటే చక్కటి పాడినిచ్చే పశువులు పశువులు కలవాడు నందగోపుడు ఆ పశువులు గొప్పతనం ఇక్కడ చెప్తున్నారు ఆ గోసంపద బట్టి ఆయనకు గొప్పతనం పెరుగుతున్నది అటువంటి ఆయనకు కుమారుడా అని చెప్పడం ఇందులో విశేషం ఆ గోవులు ఎటువంటివి అంటే వాటి దగ్గర కానీ కడవలు పెడితే ఆ కడవలన్నీ వెంటనే నిండిపోతున్నాయట అంత సమృద్ధిగా పాలనిస్తున్నాయి కడవలది పెట్టడం ఆలస్యం ఇక్కడ నిండిపోతున్నాయి ఎన్ని కడవలు తీసుకెళ్తున్నా నింపగలిగేటువంటి సమృద్ధి కలిగిన పాడి కలిగిన గోవులవి పై ఎలా అంటే ఎత్త కళంగల్ పాలకోసం తెచ్చిపెట్టేటువంటి కొండలన్నీ కూడా ఎదురు పొంగి పై పైకి పొంగిపోయి పొరలిపోతున్నట్లుగా ఆగకుండా పాలను కురిపించేటువంటి ఉదారములైన పెద్ద గోవులు ఉదారము అంటే ఎక్కడ దాపరికం లేకుండా అనుగ్రహించడాన్ని ఔదార్యము అని అంటారు అలాంటి ఔదార్యంతో కూడినటువంటి పాలన ఇచ్చేటువంటి ఆవులు వేదవాక్యములకే గోవులు అని పేర్లు ఆ వేదవాక్య విజ్ఞాన సంపద కలిగినటువంటి ఆచార్యుడే ఇక్కడ నందగోపుడు ఇది గో సంపద కలిగిన ఆచార్యుడు ఆచార్యుని నోట పలికే పలుకులు కూడా గోవులే వారు మనకు చేసే ఉపదేశములన్నీ వేదాదివాక్యములే వాటిలో చెప్పిన దాన్నే చెప్తారు ఈ వాక్యముల ద్వారా మనకు దొరుకుతున్నది ఏమిటి పరమాత్మ యొక్క తత్వం అనే క్షీరం ఆ క్షీరాన్ని సమృద్ధిగా అందించే గో సంపదలే వేద విజ్ఞాన వాక్యములు అవి సమృద్ధిగా కలిగిన ఆచార్యుడు ఆయన అది ఆ నందగోపుడు అని చెప్పడంలో ఉన్న ప్రత్యేకత అటువంటి నందగూపుని కుమారుడా అరివురాయ్ మేల్కొనవయ్యా నువ్వు ఎటువంటి వాడివి ఉత్తముడయ్యాయ్ పెరియాయ్ రెండు సంబోధనలు ఇక్కడ అంటే చాలా చక్కటి దృఢత్వము కలిగినటువంటి వాడా అంటే పెంపు కలిగినటువంటి వాడా పెరియాయ్ పెద్దవాడా రెండు సంబోధనలు పెంపు కలిగిన వాడు పెద్దవాడు ఉత్తముడయ్యాయ్ అనే మాట సంస్కృత భాషలో చూస్తే బృహత్వాత్ అనే అర్థాన్ని చెప్తున్నది పెరియాయ్ అన్నప్పుడు బ్రహ్మణత్వాత్ అని అర్థం ఉన్నది బృహత్వాత్ బ్రహ్మణత్వాత్ ఇది బ్రహ్మ అని బ్రహ్మము శ్రీకృష్ణుడు బ్రహ్మము అనే మాటకి పెద్దవాడు సర్వవ్యాపకుడు రెండు అర్థములు అందుకే ఇక్కడ అంతటా వ్యాపించిన వాడు అన్నిటికంటే పెద్దవాడు ఆయన్ని మించిన పెద్ద వస్తువు మరొకటి లేదు ప్రపంచంలో ఆ పరబ్రహ్మే ఈ ప్రపంచంలో పరమాత్మగా అవతరించాడు అవతరించి ప్రకాశిస్తున్నాడు తన లీలలతో ప్రకాశించాడు అదే తోత్తమై నిర్షుడే వెలిగిపోయాడు తన యొక్క తేజస్వరూపాన్ని ప్రకటించాడు ఆయన చేసిన లీలలన్నీ కావు ఆ లీలలన్నిట్లో కూడా ఆయన యొక్క వెలుగు కనిపిస్తోంది ఆ విధంగా తన లీలలతో ప్రకాశించిన ఓ తేజస్వరూప తుయ్యులలాయ్ మేల్కొనవయ్యా ఆయన యొక్క వైభవాన్ని కీర్తించాలి ఆ కీర్తనమే మనకి మంగళం కలిగిస్తున్నది పైగా ఎలా కీర్తిస్తున్నాము అంటే పెద్ద పెద్ద శత్రువులు కూడా నీ పరాక్రమం దగ్గర ఓడిపోయి ఉన్ వాసల్ కణ్ నీ వాకిటి వద్దకు వచ్చి ఆత్తాదు ఇంకా ఓర్వలేక నిన్ను కీర్తిస్తున్నారు పైగా వాళ్ళు వంది ఉన్ అడి పణియుమాపోలే నీ పాదాలపై పడి స్థుతిస్తూ ఉన్నారు ఇక్కడ చెప్పడంలో విశేషం ఏంటంటే గొప్ప గొప్ప వదరభూతులైన శత్రువులు కూడా పరమాత్మ పరాక్రమం దగ్గర ఓడిపోయారు ఓడిపోయి ఏమయ్యారు శరణు వేడారు లోకంలో అహాన్ని అణచుకోవడం మహా కష్టం అహంకారం అణచుకోవడం అనేటువంటిదిన్నదే గొప్ప విశేషం అదే పెద్ద శత్రువు అహంకారం అందుకే ఇక్కడ అహంకారాన్ని అణచుకొని నిన్ను స్థుతిస్తున్నాం అందుకే భగవత్ స్థుతికి ప్రధాన అర్హత అహంకారం అనగాలి అంతేగాని గొప్పగా స్తోత్రం చేశాను మరో కొత్త అహంకారం రాకూడదు అందుకు అహంకారములు అనగి నిన్ను స్థుతిస్తూ ఉన్నాం ఇది సంపూర్ణ శరణాగతి ఇటువంటి శరణాగతితో నిన్ను ఆశ్రయించేము స్వామి మేల్కొని అనుగ్రహించవయ్యా అని ఇక్కడ కృష్ణ తత్వాన్ని శరణాగతి తత్వాన్ని ఈ పాసురంలో చెప్పిన అమ్మకు నమస్కారం చేసుకుంటూ ఆండాల్ తిరుబడగల శరణం